हमारा प्रसाद अरेस्ट हैदराबाद अंबेडकर अनुचित व्याख्य हमारा प्रसाद अंबेडकर व्याख्य यूट्यूब हमारा प्रसाद पै केस नमो हैदराबाद अलवा हमारा प्रसाद अरेस्ट रिमांड को तरलिंचार हमारा प्रसाद अरेस्ट हैदराबाद अंबेडकर अनुचित व्याख्य हमारा प्रसाद अंबेडकर व्याख्य यूट्यूब हमारा प्रसाद पै केस नमो हैदराबाद अलवा हमारा प्रसाद अरेस्ट रिमांड को तरलिंचार हमारा प्रसाद अरेस्ट हैदराबाद अंबेडकर अनुचित व्याख्य हमारा प्रसाद यूट्यूब दी संबंधी मोर अपडेट्स प्रतिनिधि रमेश वैटल नेडिदा रमेश असल जी हमारा प्रसाद पेर तो यूट्यूब वीडियो वैरल का जी हमारा प्रसाद मुख्य तन पेर तो कोई वीडियो अड्डी అతను ఏదైతే అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కాకుండా అతని పుస్తకాలను ఉద్దేశించి పూర్తిగా అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వాటన్నిటి కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వాటిని వైరల్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అంబేద్కర్ సంఘాలు సంబంధించి వాళ్ళందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అతని పైన పీడియాక్ట్ నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు ఈ మేరకు హైదరాబాద్ లో సీసీఎస్ హైదరాబాద్ సీసీఎస్ లో నమోదైన కేసులో అమారా ప్రసాద్ అని కొత్త వ్యక్తమే అల్వాల్ నుంచి పికప్ చేసి ఇక హైదరాబాద్ తీసుకురావడం జరిగింది హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అమారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు అయితే ఇప్పటికీ అమారా ప్రసాద్ మీద బీఎస్పీ కావచ్చు అంబేద్కర్ సంఘాలు కావచ్చు చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతని పైన ఫిర్యాదులు చేశారు అయితే ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ లో నమోదైన కేసు మేరకు అమారా ప్రసాద్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎవరిపైనా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు దేవి అంటే ఈ హమారా ప్రసాద్ అసలు ఎవరు గతంలో ఇలాంటి కాంట్రోవర్సీ కామెంట్స్ చేసి ఇలా అప్లోడ్ చేశాడేమన్నా గతంలో కూడా ఇలాంటి కాంట్రోవర్సీ కామెంట్ చేయడం కాకుండా గతంలో చాలా వరకు కూడా ఆ పబ్లిక్ డొమైన్స్ కూడా మాట్లాడడం కావచ్చు లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశాడు అయితే ఈసారి ఏకంగా అంబేద్కర్ ని టార్గెట్ చేస్తూ అతను వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబేద్కర్ పుస్తకాలని చూపెడుతూ వాటిని టార్గెట్ చేస్తూ అతను వ్యాఖ్యానించాడు అంతేకాకుండా ఆ పుస్తకాల పైన తన వ్యాఖ్యానాలు చెప్తూ వాటిని పూర్తిగా అంబేద్కర్ మీద తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు గతంలో ఇతని పైన కేసులు ఉన్నాయి కానీ ఎప్పుడు అయితే అరెస్ట్ చేయలేదు కానీ ఈసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో పాటుగా ఆ వీడియోలు మొత్తం కూడా వైరల్ కావడంతో బీఎస్పీ తో పాటుగా పలు పార్టీలు అంబేద్కర్ సంఘాలు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ పోలీసులు వెంటనే అతనిపై చర్యలు ప్రారంభించారు అల్వాల్లో ఉన్న అతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అంటే రమేష్ ఇటీవలి కాలంలో ఈ రిలీజియస్ కు సంబంధించి కావచ్చు లేకపోతే జాతి వైతాళికులు దేవి దేవత మూర్తుల మీద కామెంట్స్ ఎక్కువే దీని మీద సిటీ పోలీస్ ఏమన్నా కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇలాంటి అంటే శాంతికి విఘాతం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎవరైనా వారిని ఉద్దేశించే ప్రసక్తి లేదని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కొంతమంది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పుడు కావాలనే కదా అమర్ ప్రసాద్ కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనుకోవచ్చు ఎందుకంటే అమర్ ప్రసాద్ పూర్తిగా టార్గెట్ చేస్తారు అంబేద్కర్ టార్గెట్ చేస్తారు అతను వ్యాఖ్యలు చేస్తాడు అంతేకాకుండా అతనికి సంబంధించిన వీడియోలు కూడా పూర్తిగా వైరల్ కావడం జరిగింది అమర్ ప్రసాద్ మీద ఇప్పటికే కేసులు నమోదైనాయి ఉద్దేశపూర్వకంగా శాంతికి భంగం కలిగించే వారు ఎవరైనా ఉపేక్షించే ప్రక్రియ లేదు అవసరమైతే పీడియాక్ట్ నమోదు చేస్తామని ఇప్పటికే పోలీసులు హెచ్చరించున్నారు అయితే ఇప్పుడు అమర ప్రసాద్ పై కూడా పోలీసులు ఆ పీడియాక్ట్ నమోదు చేస్తామని చెప్తున్నారు ఆల్ రైట్ రమేష్